మాటలు ఇతను అర్జీ ఎవరికి ఇస్తారు చూసుకోవాలా. పవన్ కళ్యాణ్ ఇతను అర్జీ పెట్టుకుంటున్నాడు కదా, అది తెలుగుదేశంతో పెట్టుకుంటున్నాడా, భారతీయ జనతా పార్టీతో పెట్టుకుంటున్నాడా, లేకపోతే కమ్యూనిస్టు పార్టీతో పెట్టుకుంటున్నాడా, లేకపోతే మిగతా పార్టీలతో పెట్టుకున్నాడా, మొదలు ఈ అర్జీ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఈ అర్జీ తెలుసుకున్న తర్వాత ప్రజలు అర్జీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే అతను గతంలో 2014తో 5 ఏళ్ళు చంద్రబాబుతో కులికావు, కానీ ఒక్క సమస్యను పరిష్కరించావా? ఒక్కరోజున ప్రజల సమస్య మీద చంద్రబాబు గారు చేయమని చెప్పి చెప్పడం జరిగిందా? అదేవిధంగా మళ్ళీ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత ప్రజల సమస్యలు తెలుసుకుంటాడట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి వాళ్ళ గడపకెళ్ళి ఈరోజు అడుగుతున్నారు, ఇంకా సమస్యలు ఏముంటాయి అతని దగ్గరికి వెళ్తానికి? ఏదో వాళ్ళ పార్టీ నాయకుల సమస్యలు ఉంటే ఉండాలి తప్ప ప్రజా సమస్యలు ఏమి కూడా పవన్ కళ్యాణ్ పట్టవు. ప్రజా సమస్యల కోసం పనికిరాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పనికిరాడు.